సైకలాజికల్ గా అనేది పక్కన పెడితే మీరు జువాలజీ లెక్చర్ జువాలజీ లెక్చరర్గా క్రోమోజోమ్స్లోను డిఎన్ఏలోను మనకి తల్లిదండ్రుల పరంగా వచ్చినటువంటి వ్యాధులు మారవు అంటారు. మీరు స్పిరిచువాలిటీలోకి వచ్చి ఆ యొక్క సైన్స్ని ఎట్లా మార్చారు? ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఒక జబ్బుకి మూల కారణం చెప్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం చెప్పటం లేదు. ఆటిజం కానీ, థలసేమియా కానీ, మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, ఆటిజం కానీ, సెరిబ్రల్ పాలసీ కానీ, ఇవన్నీ కూడా కాన్ జెనైటల్ క్రానిక్ డిసీజెస్. ఆ జబ్బులు సంక్రమించినటువంటి పిల్లలు 15-16 సంవత్సరాలకే చనిపోతున్నారు. ఇక్కడేమిటి, తండ్రి నుంచి ఒక బీజం వస్తుంది, తల్లి నుండి మరొక బీజం వస్తుంది, రెండు బీజాల కలయికతో సంయుక్త బీజం ఏర్పడుతుంది, దాన్నే కారణ శరీరం అంటారు. తండ్రి నుండి ఒక బీజం వస్తుంది, తల్లి నుండి ఒక బీజం వస్తుంది, రెండు బీజాలు కలిసిపోతాయి, దాన్ని జైగోట్ అంటారు. ఇది బయలాజికల్గా కారణ శరీరం అంటారు. స్పిరిచువల్గా వేదాంత పరంగా కారణ శరీరం అంటే సంచిత కర్మల మూట. ఆ మూటే మనకు వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, భగవంతుడు మనకు జన్మనివ్వడు. భగవంతుడికి మానవ జన్మకి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు సృష్టికర్త కావచ్చు, కానీ మన జీవితానికి సృష్టికర్తలు ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితుల యొక్క ప్రతిబింబమే మన శరీరం. ఇది ఎలా మొదలవుతుంది? ఒక కర్మల మూటతో మొదలవుతుంది, కర్మ మాలతో మొదలవుతుంది. జీన్స్ పరమైనటువంటి, క్రోమోజోమ్స్ పరమైనటువంటి లోపాలుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి నివారణ లేదు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. కొంత ఉపశమనం రావచ్చు, కొంచెం తగ్గుముఖం పట్టవచ్చు, కానీ రూట్స్ మాత్రం మారవు. కాబట్టి మనం సరిచేయవలసింది ఏమిటి, జీన్స్ను సరిచేయాలి. ఆ జీన్స్ను సరిచేసేటటువంటి విధానం ఎక్కడుంది అనే దాని గురించి నేను కొంచెం లోతుగా అధ్యయనం చేశాను. స్వామి అభేదానంద అనేటటువంటి ఒక మహానుభావుడు ఒక వాక్యం చెప్పాడు. అదేమిటంటే, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు ఆయన. మళ్ళీ ఒకసారి చెప్తాను, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ. ఇప్పుడు ఇక్కడ మీ శరీరం ఉంది, శరీరాన్ని మూల స్వరూపాన్ని మారిస్తే బాడీ మొత్తం మారిపోద్ది. కాబట్టి ఆ మూల స్వరూపాన్ని మార్చుకోవాలి, ఆ మూలాలను మార్చాలి, మూలాలను ఛేదించాలి. ఆ విధానం నవీన వైద్య విధానాల్లో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. అసలు స్పిరిచువాలిటీలో ఉందనేది నా విశ్వాసం అంతే. ఆ జీన్స్ మారాలి, డిఎన్ఏ మారాలి, ఆర్ఎన్ఏ మారాలి, క్రోమోజోమ్స్ మారాలి, అప్పుడే మొత్తం బాడీ అంతా చేంజ్ అవుతుంది. అయితే ఈ విధానంలో ఆధ్యాత్మిక ప్రచారంలో ఎక్కువగా నిమగ్నమయ్యాను, కానీ హెల్త్ మీద దృష్టి పెట్టలేదు. అందువల్ల ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా నాకు ఎంతో కొంతమేరకు సంతృప్తి కలుగుతుంది, కానీ నా ఆరోగ్యం మాత్రం కుదుటపట్టలేదు. ఎంతో కొంత చేంజ్ వస్తుంది, కానీ మూలాలు మాత్రం మారటం లేదు. 10 ఇయర్స్ అయినా? 10 ఇయర్స్ కాదు, మీకు ఒక విషయం చెప్తున్నాను. 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించాను, 93వ సంవత్సరం గురుపీఠం ఎక్కాను, 98వ సంవత్సరం ధ్యాన మండలి సంస్థను స్థాపించాను, 2015 సంవత్సరం వరకు నా రుగ్మతలు బాలే. మళ్ళొకసారి ఆలోచించండి, 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించాను, 93వ సంవత్సరం గురుపీఠం ఎక్కాను, 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను, 2015 సంవత్సరం మొత్తం లెక్కేయండి, 24 ఇయర్స్ అప్పటికి పట్టింది. అప్పటికి పూర్తిగా మార్పు రాలే. ఎందుకంటే నా జబ్బులు ఏమిటి, అతి మలబద్ధకం, తర్వాత మైగ్రేన్, తలనొప్పి. మా అమ్మగారికి ఏ సంవత్సరం పక్షవాతం వచ్చిందో అదే సంవత్సరం నాకు పక్షవాతం వచ్చింది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. జీన్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఆ పనిచేసే విధానం మొత్తం నాకు తెలుసు. జీన్స్ అనేది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్. మీకు ఒక విషయం చెప్తాను, కారణ శరీరంలోనే ఒక వ్యక్తి యొక్క జీవిత కార్యక్రమం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఏ సంవత్సరం ఏది జరగాలో అది జరుగుతుంటుంది. అక్కడ మా అమ్మగారికి ఏ సంవత్సరం పక్షవాతం వచ్చిందో అదే సంవత్సరం నాకు పక్షవాతం వచ్చింది. మా నాన్నగారికి భయంకరమైనటువంటి సోరియాసిస్ ఉంది, ఆ సోరియాసిస్ నాకు వచ్చింది.
ఇవన్నీ నాకు జీనస్ ద్వారా సంక్రమించినాయి అనే విషయం నాకు తెలుస్తుంది. పరిష్కారం మాత్రం వైద్య విధానంలో లేదు, ఎక్కడ లేదు, మీరు చూసుకోండి కావాలంటే. సో ఆధ్యాత్మికత ద్వారా పరిష్కారం లభిస్తుంది అనేది నాకు ఊహల్లో ఉంది, కానీ అది ప్రయోగపూర్వకంగా అప్పటికి నాకు అనుభవం రాలేదు. 2015 కూడా 15 వరకు నేను స్ట్రగుల్ పడుతూనే ఉన్నా. అనుభవం ఎట్లొచ్చిందంటే, ఎంత కొంత మార్గం ఎట్లా దొరికిందంటే, అది విషయం మీకు చెప్తాను. ఆధ్యాత్మికతను బోధిస్తున్నాను కానీ మూలాల గురించి నాకు అవగాహన లేదు. బోధించడం చాలా ఈజీ, అనుభవంలోకి పొందడం బహు కష్టతరం. బోధించడం చాలా ఈజీ, ఎందుకంటే నేను లెక్చరర్ని కదా, ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను బోధిస్తూ వచ్చాను. కానీ ఎక్స్పీరియన్స్ రావాలి కదా, అందుకని మూలాలు ఎక్కడున్నాయి ఆధ్యాత్మికత అనే దాని మీద నేను డీప్గా వెళ్ళి 2009 సత్యదర్శనం ఆత్మసిద్ధ అనేటటువంటి కోర్సు కోసం వేదాల్లోకి వెళ్ళా నేను. ఆ తర్వాత వేదాల యొక్క చివరి భాగంలో ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిలో ఏముందని ఆలోచించాను. వాటి మీద రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి మూలాలు తెలిసినాయి. నేను ఒక విషయం చెప్తున్నాను, అన్ని సమస్యలకి సమూల శాశ్వత పరిష్కారం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. ఇవాళ ప్రపంచంలో ఎవరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే ఆధ్యాత్మిక మార్గాన్ని దాటి వేరే ప్రయత్నాలు చేస్తే అవన్నీ కూడా సఫలీకృతం కావు. స్పిరిచువాలిటీ కూడా కష్టమే, ఎందుకంటే అందరినీ ఆధ్యాత్మిక వైపుకి మళ్లించడం అనేది ఊహించుకున్నంత సులభం మాత్రం కాదు, ఎందుకంటే లైఫ్ ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. అక్కడ కారణ శరీరంలో లైఫ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. అది 100 పేజీల పుస్తకం కావచ్చు, 150 పేజీల పుస్తకం కావచ్చు, పుస్తకం పెరగొచ్చు తగ్గొచ్చు, పుస్తకం పెరగొచ్చు తగ్గొచ్చు తగ్గొచ్చు. సో అంత ఫిక్స్ అయిపోయినటువంటి ప్రోగ్రాం నుంచి మనిషిని బయటికి ఎట్లాగుతాం మనం? ఆ కోర్సు డిజైన్ చేసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది, ఉపనిషత్తుల సారం స్పిరిచువాలిటీ భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మనం చెప్తున్నాం, కానీ అక్కడ ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది, ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉండదు. మళ్ళొకసారి చెప్తున్నాను, స్పిరిచువల్ ప్రోగ్రెస్ వేరు, స్పిరిచువల్ ప్రాసెస్ వేరు, స్పిరిచువల్ మ్యాడ్నెస్ వేరు, స్పిరిచువల్ పలవర్షణ వేరు. మనం మార్గంలోకి ప్రవేశించకపోయినా పర్లేదు, కానీ ప్రవేశించి పలవర్షణ వస్తే మనం అందరికీ అసౌకర్యం అవుతాం.